అవి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వీటిల్లో పెద్ద నెంబర్ ఏదో మనము ఫైండ్ అవుట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అని ఉంది కదా, ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే ఇక్కడ 2 ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ 3 రూట్ ఆఫ్ 4, నెక్స్ట్ వచ్చేసి 4 రూట్ ఆఫ్ 5, నెక్స్ట్ వచ్చేసి 6 రూట్ ఆఫ్ 7, వీటిలో మనము ఎలా రాసుకోవాలంటే త్రీ 1/2, 4 1/3, 5 1/4, 7 1/6. ఇప్పుడు మనం చూసుకుంటే 2, 3, 4, 6 ఉన్నాయి కదా, వీటి యొక్క మనము LCM అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వీటి యొక్క LCM అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2, 3, 4, 6, ఎంత వస్తుందంటే మనకి LCM అనేది 12గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 3, దీన్ని మనం ఎలా రాసినామంటే 3/1/2గా రాసుకున్నాము ఇక్కడిది. ఇప్పుడు డినామినేటర్లో ఉంది కదా, 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 12 వస్తుందో ఆ నెంబర్ని రాసుకోవాలి. న్యూమరేటర్లో మళ్ళీ డినామినేటర్లో కూడా అంటే 6 తోటి అనమాట. అంటే 2 6 12 వస్తుంది అనమాట. ఇక్కడ 12 వస్తుంది, మళ్ళీ పైన ఉంది 6 ఉంది కదా, ఇక్కడ 6 1 6 6 2 మళ్ళీ మనకి 1/2 అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఎంత అవుతుందంటే ఫైనల్గా 3/6/12. మనం ఇందాక ప్రీవియస్గా చూసాం కదా, 3/1/2ని మనం ఎలా రాసుకున్నామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3, అంటే ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చింది కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది 3/6 అనమాట. 3/6 అంటే మనకి 729 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3 రూట్ ఆఫ్ 4. 3 రూట్ ఆఫ్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4/1/3గా రాసుకోవచ్చు. ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుందంటే 4 తోటి మల్టిప్లై చేస్తే మనకి 12 అనేది వస్తుంది. అప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే 4/12 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది మనం ఎలా రాసుకున్నామంటే 12 రూట్ ఆఫ్ 4/4. ఇక్కడ 4/4 అంటే మనకి 256 అనేది వస్తుంది అనమాట. అంటే 4ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 × 4 × 4 × 4 అదనమాట. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 4 రూట్ ఆఫ్ 5. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు అంటే 5/1/4. ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుందంటే 3 తోటి, కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో 3 తోటి మల్టిప్లై చేసాము. 5/3/12 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ డినామినేటర్లో ఉన్నది మనకి స్క్వేర్ రూట్కి ఇక్కడ ముందర వస్తుంది కాబట్టి 12 రూట్ ఆఫ్ 5/3. 5/3 అంటే మనకి 5 × 5 × 25 × 5 అంటే మనకి 125 అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6√7. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 7 × 1/6. ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుందంటే 2/2. 7 × 2/12 వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు డినామినేటర్ని మనం అంటే 12√7/2 వస్తుంది. అప్పుడు మనకి ఫైనల్గా 12/12 అవుతుంది. 7² అంటే 7 × 7. ఇప్పుడు మనకి నంబర్స్ లైన్గా ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ రూట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే పెద్ద నెంబర్ అవుతుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మనకి పెద్ద నెంబర్ ఏది ఉందంటే √3 ఉంది ఇక్కడ, బిగ్ నెంబర్. కాబట్టి మనకి పెద్ద నెంబర్ అనేది √3 అవుతుంది అనమాట. బిగ్ నెంబర్ ఇస్ √3 అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము 36 స్క్వేర్ రూట్ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 36 రూట్ అంటే మనకి ఎంత వస్తుంది? 6 × 6 అంటే 6. ఇప్పుడు 25 స్క్వేర్ రూట్ అనుకుందాము. 5 × 5 అంటే 5. అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్లలో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అదే పెద్ద నెంబర్, బిగ్ నెంబర్ అవుతుందన్నమాట. సపోజ్ ఇక్కడ 16 తీసుకుందాము. 16 అంటే 4. అంటే ఏదైతే నెంబర్ పెద్దగా ఉందో అదే బిగ్ నెంబర్ అవుతుంది అనమాట మనకి. కాబట్టి మనకి √3 అనేది బిగ్ నెంబర్ ఇక్కడ, ఎందుకంటే దాని వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనము ముందు LCM ఫైండ్ అవుట్ చేసి కనుక్కున్నాం దీనికి.